Covaxin Anumatalaku, Marinta Samayang Patela Kanpistande. Athyos Ranumatalapai, Chachinchenduku, Samavesamina, WHO, Sanketika Saraha Group, Marinta Samacharam Kavali and Korindi, Dinto, Covaxin Athyos Revenuaganiki, Marini Rojulu Patanunai. Covaxin vaccine Athyavasra Anumatalaku, Mali, Adankul Yerpadai. WHO Sanketika Saraha Group, Marinta Samacharam Kavalani, Bharat Biotech Samstan Korindi. Dinto, Covaxin Athyos Revenuaganiki, Marini Rojulu Patanunai. కొన్ని రోజులుగా ఇండియా భారత బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ అత్యవసర వినియోగపు అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తున్నాయి WHO నుంచి అనుమతులు వస్తే ప్రపంచవ్యాప్తంగా కోవాక్సిన్ వాడటానికి అవకాశం వస్తుంది ప్రస్తుతం WHO ఆమోదించిన వాక్సిన్లు తీసుకున్న వారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది దీంతో కోవాక్సిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి నవంబర్ 3న అత్యవసర వినియోగపు అనుమతుల గురించి WHO సాంకేతిక సలహా గ్రూపు మళ్లీ సమావేశం జరగనుంది భారత్లో కొనసాగుతున్న వాక్సినేషన్లో కోవిషీల్డ్ కోవాక్సిన్ ఎక్కువగా వినియోగించారు ఎమర్జెన్సీ లిస్టింగ్లో చోటు దక్కించుకున్న వాక్సిన్లను WHO కొనుగోలు చేసి పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది EULO ప్రస్తుతం కోవాక్సిన్ కు చోటు దక్కలేదు దీనికోసం భారత బయోటెక్ యాజమాన్యం తన వంతు ప్రయత్నాలను చేస్తోంది ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన కోవాక్సిన్ కు సంబంధించి పూర్తి క్లినికల్ డేటా రీసెర్చ్ డాక్యుమెంట్లు ట్రయల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసింది డాక్యుమెంట్లను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం అసమగ్రంగా ఉందని తెలిపింది రిస్క్ బెనిఫిట్ అసెస్మెంట్ కు సంబంధించిన సమాచారం మరింత కావాలని పేర్కొంది